హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది ఇప్పటి వరకు వినని ఒక బిజినెస్ టాపిక్. చూడండి, ఇది ఏంటి అంటే స్లీప్ టీ. చాలామందికి నిద్రలేమి సమస్య, అంటే నిద్ర రాదు, నైట్ ఎటు తిరిగి పడుకున్నా కూడా నిద్ర పట్టదు. అటువంటి వాళ్ళకి టీ ఉందండి, వెలేరియన్ రూట్స్ అంటారు. ఆ వెలేరియన్ వేర్లు ఏవైతే ఉందో ఆ వేరుని పౌడర్ చేసి టీ బ్యాగ్స్లో వేసి ఇస్తారన్నమాట. అది ఇప్పుడు అమెజాన్లో చూడండి, మీకు ఈ వెలేరియన్ రూట్స్ ఒక టీ చూస్తే కొన్ని వేల మంది కొని ఉన్నారు చూడండి. యాక్చువల్లీ దాంట్లో 25 టీ బ్యాగులు ఉన్నాయి. టీ సంచులు చిన్న చిన్నది ఉంటాయి కదా, డిప్ చేసుకునేది, అది 25 ఉంటాయి. 403 రూపాయలు అన్నమాట. అంటే చూడండి ఎంతమంది కొన్నారో, పోయిన నెల మాత్రమే 100 మందికి పైగా కొన్నారు, కొన్ని వేల మంది ఇప్పుడు దాకా కొన్నారు. అది ఈ ఒక బ్రాండ్. నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక కంపెనీ అంతమంది కొన్నారు. అలాగా చాలా కంపెనీలు చాలా అమ్ముతున్నాయి ఇలా నిద్రపోవడానికి టీ అన్నమాట. మంచిగా నిద్ర పడుతుంది. మొత్తం హెర్బల్ టీ, ఇవన్నీ కూడా న్యాచురల్గా హెర్బల్ టీ, కెమికల్ కలిపింది కాదన్నమాట. ఇది ఒక్కొక్క బ్రాండ్ కొన్ని వేల మంది కొంటున్నారు. కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే ఒక నెలకి 2000-3000 మంది, ఇప్పుడు వరకు 20-30 వేల మంది కొనింది, అలా ఉన్నాయన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపించా. ఇది యాక్చువల్లీ ఈ వెలేరియన్ రూట్స్ అనేవి మనకి పౌడర్ చేసి ఇస్తున్నారండి. ఇది ఎంతగా దొరుకుతుందంటే 1 కిలో 500 ఆ రేంజ్కి దొరుకుతాయి. సో మనం తీసుకొని వచ్చి జస్ట్ మనం టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, టీ బ్యాగ్స్లో ఫిల్ చేసి మీ ఓన్ బ్రాండ్ మీద, మీరు నార్మల్గా ఫుడ్ లైసెన్స్ ఇవి తీసుకొని మీ ఓన్ బ్రాండ్ మీద ప్యాక్ చేసి అమ్మితే లోకల్గా చాలా చోట్ల, సిటీ కాదు విలేజ్ కాదండి, ఎక్కడైనా చాలామందికి నిద్ర రావట్లేదు. డబ్బు ఎంతైనా ఉన్నాయండి, నిద్ర పట్టట్లేదు, ఇటు తిరిగి అటు తిరిగి పడుకుంటూ ఉంటారన్నమాట. ఈ వెలేరియన్ వేర్లు, ఈ వెలేరియన్ రూట్స్ అనేవి మంచి నిద్ర పడుతుంది. అంటే ఈ టీ రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మంచి నిద్ర పడుతుంది అన్నమాట వాళ్ళకి. ఓకేనా, దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. నిద్ర పోకపోవడమే చాలామందికి ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం. మంచి నిద్రపోతే మంచిగా, అంటే మంచిగా నిద్రపోతే మధ్యలో లేవకుండా వాళ్ళకి ఎక్కువ, అంటే మీకు మంచి ఆరోగ్యంతో ఉంటారన్నమాట. ఓకేనా, సో మార్కెటింగ్ చేయగానే ఎవరైనా తీసుకుంటారు. మీరు ఒక చిన్న టెంట్, కెనోపీ టెంట్ వేసి మంచిగా నిద్రపోవడానికి టీ అమ్ముతున్నామండి ఇది అంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. ఒక్కొక్కరు 5-5 ప్యాకెట్లు 6-6 ప్యాకెట్లు తీసుకొని వెళ్తారు. ఎందుకంటే అందరికీ, వాళ్ళకు మాత్రం కాదు, వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తారన్నమాట. ఎందుకంటే అంత ఇది, మీ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ డోర్ డెలివరీ, మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరే వచ్చి ఇస్తామంటే సరిపోతుంది. ఎంత ఆదాయం ఇది, 1 కిలో 500 అండి. ఒక బ్యాగ్లో 2-3 గ్రాములకు మించి వేయరన్నమాట. ఒక టీ సంచి అంటే అంతే ఉంటుంది బరువు. మీరు చూసుంటారు కదా రైల్వే స్టేషన్, బస్టాండ్లో అంతా టీ బ్యాగ్స్ ఇస్తారు, డిప్ చేసుకొని తాగుతాం చూడండి. అవి ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెక్కేసుకోండి, 3 గ్రాములు అంటే ఒక బ్యాగ్ 30 గ్రాములకు 10 ప్యాకెట్లు వస్తాయి, 10 బ్యాగులు వస్తాయి. 300 గ్రాములకి 100 బ్యాగులు వస్తాయి, అంటే 900 గ్రాములకి 300 బ్యాగులు వస్తాయి, కరెక్టా కదా. ఇంకొక 1000 గ్రాములు ఉన్నాయి కదా, దానికి కూడా ఇప్పుడు మొత్తం 1000 బ్యాగులు వేసుకుందాం. ఓకేనా, 1000 బ్యాగులు, 25 ఒక బాక్స్లో 25 ప్యాకెట్స్ ఉంటాయి. ఏది ఇవి అంటే, అంటే 10 బాక్సులకి మీకు 200 బ్యాగులు సరిపోతాయి అన్నమాట. 10 బాక్సులకి అంటే మీకు సుమారు 30 బాక్సులకి 750, సుమారు అంటే మీకు 40 బాక్సులకి 1000 బ్యాగులు అంతే కదా. 25 బ్యాగ్స్ వచ్చి ఒక బాక్స్లోకి వస్తే 1000 బ్యాగులు అంటే కిలోకి అప్రాక్సిమేట్లీ మనకి 1000 బ్యాగులు వస్తాయి, అంటే 40 బాక్సులు. ఒక బాక్స్ ఆన్లైన్లో ఎంత అమ్ముతున్నారు, 300-400 అమ్ముతున్నారు ఆన్లైన్లో. అదే 300 వేసుకోండి, ఒక బాక్స్ 40 బాక్సులు ఎంత, 40 × 300 ఎంత అండి, 12,000 రూపాయలు. మనం ఎంత కొంటున్నాం, 500 కొంటున్నాం కిలో. 500 కొనింది మనం మార్కెట్ చేస్తే 12,000. లోకల్గా పోటీ లేదు, ఎవరు వెళ్ళని రూట్ ఇది, ఆ రూట్లో మీరు వెళ్తున్నారు 12,000 రూపాయలు. సో ఇంకా మీరు అడగాల్సింది ఆ టీ బ్యాగ్ ఎంత కాస్ట్ పడుతుంది, నెక్స్ట్ ఆ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది కదా, మొత్తం కలుపుకోండి ఏముంది, 2,000 తీసేయండి అంతే కదా. 40 బాక్సులకి 2,000 తీసేద్దాం, ఎక్కువ, చాలా ఎక్కువ నేను తీసింది, అయినా చెప్తున్నాను మొత్తం 2,000 ఖర్చు తీసేయండి, 10,000 లాభం కదా. 10,000 దేంట్లో 500 పెడితే 10,000. ఇంకొకటి, మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ప్రతి టీ షాప్స్కి మనం ఇవ్వచ్చు ఇది, ఎందుకంటే టీ షాప్స్లో అన్నీ ఉంటాయి. టీ షాప్లో ఏముంటాయి, గ్రీన్ టీ ఉంటాయి, లెమన్ టీ ఉంటాయి, జింజర్ టీ ఉంటాయి, అన్ని టీలు ఉంటాయి. స్లీప్ టీ ఉందా, ఎవరినైనా వెళ్ళి అడగండి, మీరు లోకల్గా టీ షాప్లో వెళ్ళి స్లీప్ టీ ఉందా అని అడగండి, ఉండదు. కనుక సూపర్ బిజినెస్, దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ముందడుగు వేయండి.